ఏంది ఏపోతుంది అని నాని నాదరావే బాలారాదా. రాను రాను మా తల్లి భర్త ముందుకు వచ్చింది, నాదా ఎప్పుడు లేని ఏ పొద్దు లేని ఏ బాధ వచ్చింది ఏ కష్టం వచ్చింది నాదా బాలు బతికేమి లేదు పత్రిక బాలు భర్త కాలకులు కోరి భర్త నాటు కోరి వచ్చిన బాధ Yeah.
అయితే మూడు నెలల మన విద్య మన కొడుకు అయ్యేళ్ళ కొడుకు కొడుకు వరాల మారాలు మన కొడుకు నాడి పాడి మన కొడుకు వచ్చి నాయనాడు ఎవరి విందడు మూడు నెలల మన విద్య ముద్రగాడు మన విద్య మా పెరిగి పెద్ద విన్నాడు మా బాబు అంటే ఓ విద్యో ముందెళ్ళ వారికి నీ బాబుని రాజుకున్నవేమి మరి నీరేదిపోయాడు రేవు మరి బలగము లేకపోయి బండు లేకపోయి నాయి వెనుక బలగము లేరు నా వెనుక బలగము లేకపోయి పావుల కొట్ట లేకుండా పాలల్లో తీరున్నారా అన్నారు ఆ
నాయన పగడంపి మహారాజు కింద పడిపోయిండు. ఆ తల్లి ముత్యాల దేవి భర్త మీద వాడి కలకల కలక నీరు తీస్తూ ఉన్నది. అమ్మ ఊరికి వచ్చిన కొడుకు నాయన ఏడెళ్ళ కొడుకు వరహాల రాజు. అమ్మా ఎన్న లేని ఏ పూత లేని అమ్మా. మరి నాయన వినబడి మరి కంటిగా పుట్టడేసి ఏడుస్తాను అమ్మా. ఏమి జరిగి తన కింద వెళ్ళి ఇదివరకు వచ్చి ఏడేళ్ళ కొడుకు నాయన తల్లి చేయబట్టుకున్నాడు. నా భర్త ప్రాణం పోయింది, నా కొడుకు నీది, నా బిడ్డ నీది.
చంపకుంట సాధుకోను అనని వరహాల మహారాజుని రెండు చేతులు పట్టి కొడుకుని పైకి లేవనెత్తిండు. లేవనెత్తి కంటి దుఃఖం దూర్చిండు. రెప్పులకా పాడుకుంటే రా కొడుక. కొడుక బాధపడకని మరి అప్పటికిప్పటికంటారమ్మా వండినకుండాగది సచ్చిన శపమాగది అంటారు. అరే వీరసేన మంత్రి ఒక ముందు పడ్డాడు. మరి ఆ కాపుడు
గగన్నాలు పట్టు మాలు సాగర మంగ సప్పండి వచ్చిందట. వచ్చే వారికి వీరసేన మంత్రి రెండు నిలువలు తెచ్చి ఆరు బట్టలు తెచ్చి పాడలు కట్టి పాడలు కట్టి పాడలు పండగ పండగట్టి కమ్మరికల కట్లు కట్టిండు కట్టు కట్టి కావాలా రాజా.